2014 భారతదేశంలో యావరేజ్ సెక్స్ రేషియో ప్రతి 1000 మంది మగవాళ్ళకి 939 ఆడవాళ్ళు ఉండేవారు. 2015-16లో స్త్రీ జనాభాలో ఒక బయాలజికల్ డిజాస్టర్ సంభవించింది. దాని మూలాన యావరేజ్ సెక్స్ రేషియో ప్రతి 1000 మంది మగవాళ్ళకి 939 ఆడవాళ్ళ నుంచి 527 మందికి పడిపోయింది. 2018లో ప్రభుత్వం కళ్యాణ విభాగంలో కొత్త చర్యలు చేపట్టింది. 2014లో జాబ్ నోటిఫికేషన్స్కి ఎంత ప్రాముఖ్యత ఉండేదో 2018 నుంచి మాబ్ నోటిఫికేషన్స్కి అంతే ప్రాముఖ్యత వచ్చింది. మాబ్ అనగా మగవారికి కళ్యాణ అవకాశం. 2020 మాబ్ నోటిఫికేషన్ పడిందిరా, మాబ్ నోటిఫికేషన్ రా. ఓ ప్యాకేజ్ ఎంత? బాబు బల్జునాడు ఫిగర్ 5 స్టార్. నీకేమైందిరా? నువ్వు ఆగు, మాక్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి. ఓ నేను కూడా ఎలాగో నా రెజ్యూమ్ అప్డేట్ చేయాలి. ఒరే ఒరే ఆ బూతులేంట్రా, ఒక్కటి ఒక్కటే నిజం ఉందా అందులో? మనంగా అన్ని నిజాలు చెప్తే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ మీద బయట దెబ్బేమంటారు. అది సరే కానీ ఎంత కమ్మాయి పేరంటే చెప్పు. మౌనిక. మౌనిక ఏం రౌండ్స్ ఉన్నాయి? మామూలేగా రైటింగ్ టెస్ట్, జీడి ఇంటర్వ్యూ. హలో ఆల్, ఐఎమ్ పూజ. మాకు చాలా రెజ్యూమెస్ వచ్చాయి, అందులో రిటర్న్ టెస్ట్కి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేశాం. ఎవరైతే ఈ రిటర్న్ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ రౌండ్ గ్రూప్ డిస్కషన్కి వెళ్తారు. ఓకే, విల్ యూ ప్లీజ్ గివ్ దెమ్ ది పేపర్స్? మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సన్నీ లియోన్. సౌందర్య. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? మల్లిక షెరావత్. మహానటి సావిత్రి. మీరు మందెప్పుడు వేస్తారు? శాలరీ వచ్చిన దగ్గర నుంచి చచ్చిందాక వేస్తూనే ఉంటాంగా. అదే కానీ ఏదైనా గాయమైనప్పుడు వేస్తాం. మీరు మందెప్పుడు వేస్తారు? మనకి ఊహ తెలిసినప్పటి నుంచి వేస్తూనే ఉన్నాంగా, మన బాడీకి అలాంటివి పడవు. మీకు పెళ్ళైన తర్వాత మీ వైఫ్కి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిస్తే ఏం చేస్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో బాయ్ ఫ్రెండ్ కాదు కదా, హస్బెండ్ ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు. మీకు పెళ్ళైన తర్వాత మీ వైఫ్కి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిస్తే ఏం చేస్తారు? రోజు హాఫ్ వేసాను, ఫుల్ వేసి ఇంటికి వస్తాను. దేవుడు ఒక కోరిక కోరమంటే ఏం కోరుకుంటారు? లైఫ్ అండ్ రివైన్ చేసి 2015లో ఆ వైరస్ అమ్మాయిలకు కాకుండా అబ్బాయిలకు పట్టేలా చేయమంట. అప్పుడు మీకు కాదు, మాకుండేది స్వయంవరం. మీ ఫస్ట్ సాలరీతో మీరేం చేశారు? అరుణ్ గడ్ 5, పవన్ గడ్ 10, సునీల్ గడ్ 8, ఉదయ్ గడ్ అబ్బో, ఈ రేంజ్లో వేస్తే ఇంకేం మిగులుతుంది? ఏం మిగలదు. అమ్మకు చీర, చెల్లికి మేకప్ కిట్టు, తమ్ముడికి బుక్స్, నా నమ్మకం మెడిసిన్స్. వన్ ఫైన్ మార్నింగ్ మీరు లేచి లైట్ వేయగానే మీ వైఫ్ కత్రినా కైఫ్ అయితే ఏం చేస్తారు? వెంటనే లైట్ ఆఫ్ చేస్తాను, అతి త్వరలో హిందీ నేర్చుకుంటాను. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మిమ్మల్ని ఎవ్వరూ చూడట్లేదు అని తెలిసినప్పుడు మీరేం చేస్తారు? అప్పుడు నేను చేసే చెప్తే చచ్చిపోతావే. మనసును సంధించి ధ్యానం చేస్తాను. ఓకే, నెక్స్ట్ గ్రూప్ కమ్ ఇన్సైడ్. బాస్, రింగ్ మీదనా? ఓ థ్యాంక్స్. వావ్, ఎంత బాగుంది ఈ మాబ్ నాకై ఉన్న బాండ్. ఓకే లిజన్ అప్ గైస్, నేను ఎవరికైతే యెల్లో స్లిప్ ఇస్తానో వాళ్ళు సెలెక్ట్ అయినట్టు. అండ్ వన్స్ ఇద్దరు సెలెక్ట్ అవ్వగానే ఈ జీడీ ఆగిపోతుంది. టాపిక్ ఈస్ యువర్ డ్రీమ్ గర్ల్. నాకైతే మాత్రమే నా డ్రీమ్ గర్ల్ అతడి సినిమాలో త్రిష మాత్రం ఉండాలప్ప, రొంబ సంతోషం. అప్ప అతడి సినిమాలో హీరో మహేష్ బాబు అప్ప, సంపూర్ణ మహేష్ బాబు కాదు. హలో, అలా కోరుకుంటే ఏమవుతుంది? నాకు కూడా అలాంటి కోరుకుంది, కానీ నాకు మాత్రం డార్లింగ్ మూవీలో
డార్లింగ్ అంటే గుర్తుకొచ్చింది, అందులో ప్రభాస్ కట్అవుట్ ఉంటుంది. తమ్ముడు తాతారావు టాపిక్ డ్రీమ్ గర్ల్ అమ్మా, డ్రీమ్ బాయ్ కాదు. నాకు అలాంటివి ఏమి అవసరం లేదు, కానీ 3 రికార్డ్స్ మాత్రం కంపల్సరీ కావాలి. 36 24 36. ఆహా, నువ్వు మాత్రం 46 46 46లా ఉన్నావు. ఇంతకీ నీ సంగతి ఏంటి బాస్? నాక ఎనీ గర్ల్. వాట్? యా, నాకు ఎవరైనా ఓకే. ప్రెజెంట్ సెక్స్ రేషియోకి మనకి ఆప్షన్స్ కూడానా? మా ఫాదర్ చెప్తుంటే నాకు చాలా జెరసీగా ఉండేది. అప్పట్లో ఆయన నలుగురిని డేట్ చేసి పెళ్లి చేసుకున్నారు. ఎంతైనా మన ఫాదర్స్ మాత్రం లక్కీ ఫెలోస్. ఎక్స్క్యూజ్ మీ, ఏ అప్ప నువ్వే మాట్లాడే విందే. ఒక్క నిమిషం. నాకైతే మాత్రం నా కళ్ళ రాణి ప్రేమలో పావురంలా ఉండాలి, పలుకులో చిలకలా ఉండాలి, సొగసులో హంసలా ఉండాలి, నాట్యంలో నెమలిలా ఉండాలి. అలాంటప్పుడు నువ్వు జూకి వెళ్ళాలి. నువ్వు ఎంత ఫాస్ట్ కథలు చెప్పినా నువ్వు జూకి వెళ్ళాలి. అందరికీ చెట్టెల్లో బాగానే వేసినావు, కానీ ఎందుకు నీ సంగతి ఏంటప్ప? నా సంగత? నేనైతే ఇన్నాళ్ళు నా డ్రీమ్ గర్ల్ ఓన్లీ ఊహల్లో ఉంటుంది అనుకున్నాను, కానీ పూజను చూసిన తర్వాతే నాది కల కాదని తెలుసుకున్నాను. చాలా ఓల్డ్ ట్రిక్ అనిపించట్లేదు? నువ్వు ఎంత ఫాస్ట్ తల తిప్పినా అది ఓల్డ్ ట్రిక్కే. ఆ ట్రిక్ ఓల్డే, కానీ ఫ్లవర్ మాత్రం న్యూ. వెల్ తేజ, మీరు కవితలు బాగా రాస్తారని రాసింది ఇక్కడ, ఏమైనా పబ్లిష్ చేశారా? అబ్బో, చాలా చేశాను. రియలీ? విచ్ బుక్? ఫేస్బుక్. వారిని ఫేస్బుక్? ఓకే, మరి మీరు ఇప్పుడే తడుతుంది. తట్టింది. మేఘాలు తెల్లన, మా ఆవు నల్లన. మేఘాలు తెల్లన, మా ఆవు నల్లన. నల్లటి కళ్ళన, తెల్లటి పల్లన. నేను ప్రేమించింది ఎంటైర్ పిల్లన. ఎట్లుంది? యా గుడ్. నీ మొహంలా ఉందిరా కదా. ఫేస్బుక్లో పెట్టినప్పుడు కూడా మంచి మంచి కామెంట్స్ వచ్చాయి. కొంతమంది అయితే నా కవితల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అన్నారు. ఇంకొంతమంది నా కవితలకి సాల్యూట్ చేశారు. చెప్పకూడదు కానీ కొంతమంది ఆశ్చర్యపోయారు కూడా. ఒక్కోసారి నేను ఎమోషనల్ కవితలు రాసినప్పుడు కొంతమంది ఏడ్చేవారు తెలుసా? ప్రజలు చచ్చిపోతున్నారు. కావాలంటే ఒకటి ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీరేమైనా గేమ్స్ ఆడతారా? అబ్బో, చాలా ఆడతానులే. క్రికెట్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, ఫుట్బాల్. ఓ, ఇన్నా ఎట్ నా అమ్మరా, వన్ సెకండ్. సిరి, హౌ మెనీ గేమ్స్ ఆర్ దేర్ ఇన్ మై మొబైల్? ఇట్స్ 74 గేమ్స్ తేజ. ఐఫోన్ 9s ఇక్కడ. ఓరి దేవుడో. వెయిట్ వెయిట్ వెయిట్, మీరు 2 hours కంటిన్యూస్గా రన్నింగ్ చేశారా? ఏంటి, మ్యారథనా? కా టెంపుల్ రన్? నా అదే రికార్డ్ తెలుసా? ఓకే, ఇంకా మీరు వెళ్ళొచ్చు. మరి మన మ్యారేజ్ ఆఫర్ సంగతి ఏంటి? దానికి మాత్రం మంచి ఎందుకు, వెళ్ళి సిరీన్ చేసుకో. Well, Chidvilas, tell us about yourself. Well, I graduated from IIT Kharagpur and later on I went on to do my MBA. Presently, I am working as executive manager in HCC Group of Industries. Okay, mari mi hobbies? Reading. Ad telustune undi, inkemena? Okay. Watching BBC documentaries, history, TED Talks.
చిద్విలాస్ చిద్విలాస్, నువ్వు జాబ్ కోసం వచ్చావా మోబ్ కోసం వచ్చావా? ఆఫ్ కోర్స్ మోబ్ అండి. దెన్ యువర్ ఆన్సర్స్ మస్ట్ బి మోర్ రొమాంటిక్ అండ్ ఫన్. అంతేగాని ఏదో ఇతను బాగా వర్క్ చేయగలడు, వెంటనే హైర్ చేసుకోవాలి అనిపించేలా కాదు. యా, ఇక్కడ కూడా వర్క్ ఉంది అండ్ నేను బాగా చేయగలను. ఓ మై, మేము రొమాంటిక్ అన్నాము, వల్గర్ కాదు. ఎనీవేస్ యు ఆర్ ఆన్ ది రైట్ ట్రాక్ నౌ. యా, ఐ గాట్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ మధ్య మగపిల్లలు తల్లిదండ్రులకి భారం అవుతున్నారని పుట్టిన వెంటనే చెత్త కుండీలో పడేయటాలు, రోడ్ సైడ్ వదిలేయటాలు ఇలాంటివి చాలా చూస్తున్నాం, దానికి మీరు ఎలా స్పందిస్తారు? యా, బేసిక్గా దీనికి 3 రీజన్స్ అండి. ఒకటి, ఈ మధ్య అబ్బాయిల కంటే అమ్మాయిలకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువైపోయి. రెండు, మ్యారేజ్ ఛాన్సెస్ కూడా సగం సగం. ఇక మూడు, టాలెంట్ ఉందిలే, ఏదో ఒక మాబ్ క్లియర్ చేస్తాడు అనుకున్నా కరప్షన్ ఎక్కువైపోయింది, అదే ఎదురుకట్నం. సో ఆబ్వియస్లీ భారం అవుతారండి. అందుకే 2014లో మనం సేవ్ గర్ల్ చైల్డ్, సేవ్ గర్ల్ చైల్డ్ అని చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా సేవ్ బాయ్ చైల్డ్, సేవ్ బాయ్ చైల్డ్. బేసిక్గా మన దగ్గర ఏదైనా ఉన్నప్పుడు మనకు దాని వాల్యూ తెలియదండి. అందుకే అప్పట్లో వాళ్ళకి మీ వాల్యూ తెలియలేదు. పోగొట్టుకున్నాకే తెలుస్తుంది దేని విలువైనా. సుచిత్ విలాస్, ఇంకేమైనా అడగాలని కానీ చెప్పాలని కానీ అనుకుంటున్నారా? మీకోసం ఒక కవిత డెడికేట్ చేయాలనుకుంటున్నాను విత్ ఎ గిఫ్ట్. ఆ రింగేగా తీ తీ. ఓ, ఐ థింక్ ఐ లాస్ట్ ఇట్. ఓ, అంత మంచి రింగ్ పోగొట్టుకున్నావా? ఎనీవేస్, కవిత అయితే చెప్తాను. నా హృదయంలో పూసిన పద్మం నువ్వు, నా కోవలలో వెలసిన రూపం నువ్వు. నువ్వు కోప్పడితే కొవ్వొత్తులా కరిగిపోతా, నువ్వు ప్రేమిస్తే మంచులా మారిపోతా. నువ్వు అవునంటే జన్మంతా నేను నీడవుతా, నువ్వు కాదంటే నా నీడకు సైతం దూరమవుతా. వావ్, అమేజింగ్. ఎవరి కోసం రాశారు ఇది? ఎవరి కోసం రాసుంటే మీ ముందు చెప్పేవాడిని కాదండి. ఓ థ్యాంక్స్. ఓకే చిత్ విలాస్, కెన్ యూ వెయిట్ అవుట్సైడ్? ఓకే, టేక్ యూర్ సీట్. టేక్ యువర్ సీటా? కానీ మందేమైంది? ఓ, ఐ మీన్ సిట్ డౌన్. ఓ, సిట్ డౌనా? నో నో, చైర్లో కూర్చో. చైర్లోనా? ఇంగ్లీష్ అంటే అర్థం అయ్యేటట్టు మాట్లాడాలి. నేను చూపిస్తాను దీనికి. సో ఉదయ్, మీ వైఫ్ మీ లైఫ్లో ఏ రోల్ చేయాలనుకుంటున్నారు? ఎగ్ రోల్, చికెన్ రోల్ అండ్ ఎగ్ చికెన్ రోల్. సరే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. యువర్ సెల్ఫ్? 8 లెటర్స్ ఇంగ్లీష్ వర్డ్. జోకు. వేకు. ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ స్ట్రెంగ్స్. మార్నింగ్ ఎక్సర్సైజ్, ఈవినింగ్ యోగా, 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ బిఫోర్ స్లీప్. These are my strength secrets. ఒక్కటి కూడా తిన్నగా ఆన్సర్ చేయవా? ఓకే, టెల్ మీ, ఒక మంత్లో ఏ మాత్రం సేవ్ చేస్తారు? నో 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 నో, నో షేవింగ్, ఓన్లీ ట్రిమ్మింగ్, 2 టైమ్స్ ఏ మంత్. బికాస్ షేవింగ్ నా కుచ్ కుచింగ్. సారీ? నో 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 నో, యూ మీ మిడిల్ నో సారీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. But I'm really sorry, you can go now. What? Why? Get out! Oh, Vida. This is for you and this you. Thank you. Ammani, GD lo na chevlo ikkada din chevlo anamata. Exactly. వెల్స్ స్వరూప్, మీ జాబ్ గురించి మెన్షన్ చేయలేదు ఇక్కడ. యా, నాకు ఈరోజు కూడా ఒక జాబ్ ఇంటర్వ్యూ ఉంది, కానీ నాకు ఆ జాబ్ కన్నా ఈ మోబే ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ జాబ్కి రిప్లేస్మెంట్ ఉంటుంది, కానీ నీకు ఛాన్సే లేదు. ఓ, అన్ఎంప్లాయ్మెంట్ని ఎంత బాగా కవర్ చేశావు రా. నువ్వు ఇంత షార్ప్ ఏంటే? సో మీరు పాస్లో ఏమైనా మాబ్స్కి అటెండ్ అయ్యారా?
9 లేదు మోనిక, పాస్ట్లో ఇప్పుడు ట్రై చేయలేదు, ఫ్యూచర్లో ట్రై చేసే ఉద్దేశం కూడా లేదు. వాట్ వై? నీకేంటి అంత తొందర? నువ్వు అడగకపోయినా చెప్తాడు, మొత్తం ప్రిపేర్ అయి వచ్చాడు అక్కడ. ఎందుకంటే నాకు మ్యారేజ్ అంటే కాదు ఇష్టం, నువ్వంటే ఇష్టం, నీతో మ్యారేజ్ అంటే ఇష్టం. ఓ యమ్మా వేసాడా సోపు? అంతెందుకు ఇందాక జీడీలో కూడా నా డ్రీమ్ గర్ల్ ఎవరు అంటే నీ పేరే చెప్పాను తెలుసా? ఓయ్ నువ్వు నా పేరు కదా చెప్పావు. అయ్యో పూజ, నేను నీకు నచ్చచ్చు, త్వరలో నీ మాప్ కూడా రిలీజ్ అవ్వచ్చు, అలా నా పొత్తం చెప్పొచ్చా? చూడు మోని, ఇలాంటి వాళ్ళు ఎంతమంది అయినా రాని పోని, కానీ నువ్వే నా కలల రాని. ఒరే ఒరే, ఆ రింగ్ వాడిది కదరా, బ్యూటిఫుల్. ఆ రింగ్ ఎవరిదో తెలుసా? దొబ్బేసింది మా అమ్మది. అమ్మని ఆ రింగ్ నీకు ఇచ్చాను అంటే నువ్వు నాకెంత స్పెషల్, ఐ హోప్ యు అండర్స్టాండ్. ఏమ్మా మళ్ళీ వేసాడా కాటు? ఐ డూ. ఓకే స్వరూప్, నౌ వెయిట్ అవుట్ సైడ్ అండ్ విల్ అనౌన్స్ రిజల్ట్ సూన్. ఇప్పుడు తను ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుంది అనుకుంటున్నారు? మూవీస్లో మాత్రమే హీరోయిన్ మంచి వాళ్ళకి దక్కుతుంది, రియల్ లైఫ్లో ఎప్పుడు ఎదవలకే పడుతుంది. అడగాలని కానీ చెప్పాలని కానీ ఇంకోసారి టాక్ అనేది.